శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని దైవ వాక్యాన్ని ధ్యానము చేద్దాం మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రియ మిత్రులారా కట్టుకున్న భర్త విడిచిపెట్టిన వేళ కన్నవారందరూ ఐగుప్తులో ఉన్న సమయాన అరణ్యములో చిన్న బిడ్డతో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న హాగరు చరిత్ర ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది ఎటు వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు వారు బ్రతకడానికి అవసరమైనటువంటి నీళ్ళు కూడా అయిపోయాయి ఉండడానికి తినడానికి కనీసం త్రాగడానికి కూడా లేని దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నవాడైనటువంటి ఇష్మాయేలును ఒక చోట కూర్చోబెట్టి దూరంగా పోయి కన్నీరు విడుచుచు అయ్యో నేనేమి చేయాలని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది హాగరు నిజమే కదా ఆ పరిస్థితుల్లో ఏడవడం తప్ప ఏం చేయగలం అయోమయ స్థితిలో దిక్కుతోచని పరిస్థితుల్లో హాగరు ఏడుస్తూ ఉన్న వేళ దేవుని యొక్క స్వరము దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలవడం జరిగింది హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరము వినియున్నాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి దీనమొరలు దేవుడు వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు సుమా దేవుడు నా మొర వింటాడా అనే సందేహం నీకొద్దు నీ దీన స్థితిలో నీవు మొర పెట్టడం ప్రారంభిస్తే దిక్కుతోచని స్థితిలో ఉన్న నీ దగ్గరకు దేవుని వాక్కు పంపబడుతుంది ఆ అరణ్యంలో దేవుడు వారికి తెరిచినటువంటి ద్వారాన్ని మనం చూస్తే ఇష్మాయేలు త్రాగడానికి నీళ్లు దేవుడు అప్పటికప్పుడు ఒక బావిని అప్పటికప్పుడు ఒక నీటి ఊటను దేవుడు పుట్టించలేదు విచిత్రం ఏమిటి అంటే ఆ నీటి ఊట అది వరకే అక్కడే ఉంది ఆమె కన్నులను తెరచినందున ఆమె నీళ్ళ ఊటను చూచి అని వ్రాయబడింది వాక్య భాగములో దిక్కుతోచని స్థితిలో ఉన్నది నిజమే కానీ ఆమెకు ఆ పరిస్థితి రాకముందే అక్కడే నీటి ఊట అక్కడే సహాయం దేవుడు ముందే ఉంచాడు ప్రియమిత్రులారా నీకొచ్చే కష్టమేదో దేవుడికి ముందే తెలుసు గనుక ముందే పరిష్కారాన్ని దేవుడు ఉంచాడు సుమా వారు ఆ స్థితిలో ఉంటారని దేవునికి ముందే తెలుసు గనుక ఆ స్థలంలో నీటి ఓటను ఉంచాడు నీ అవసరానికి నీ యొక్క కష్టానికి పరిష్కారము దేవుడు ముందే దాచి ఉంచాడు సమస్య ఎక్కడుంది అంటే ఆ పరిష్కార మార్గాన్ని నీవు చూసే కన్నులు నీకు లేకపోవడమే ప్రియమిత్రులారా దేవుడు దిగి వచ్చి సహాయం చేయాలి అని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నేను చేసిన సహాయాన్ని నువ్వు చూడాలి అని దేవుడు దాచి ఉంచినటువంటి ఆ మార్గాన్ని దేవుడు దాచి ఉంచినటువంటి సహాయాన్ని నీవు చూసే కన్నులు దేవుడు నీకు తెరవజేయునుగాక దేవుడు దాచి ఉంచిన నీటి ఊటను చూసే కన్నులు హాగరుకు దేవుడు ఇచ్చిన వెంటనే నీటి బుగ్గ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి
తిత్తు నిండా నీళ్లు పట్టుకుని వచ్చింది హాగరు. ఎక్కడికో వెళ్తే సహాయం దొరుకుతుందని నువ్వు పరిగెడుతున్నావేమో, నీ ఉన్న చోటనే దేవుడు నీకు సహాయము దాచి ఉంచాడు ప్రియమిత్రమా. దేవుడించిన సహాయాన్ని, దేవుడు చూపుతున్న మహాదయను చూసే కన్నులిమ్మని ప్రార్థించు. నీ సమస్యకు పరిష్కారం ఏంటో దేవుణ్ణి అడగడం కాదు ఇప్పుడు కావలసింది. మీరు దాచి ఉంచిన పరిష్కారాన్ని నేను చూడాలి ప్రభువా. హాగరు కన్నులు తెరిచిన దేవా, నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేద్దాం. హాగరు కన్నులు తెరిచి సహాయాన్ని ఇచ్చిన దేవుడు, నీకు ఈ దినాన్న అద్భుతమైనటువంటి సహాయము పరిష్కారము అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.